జవాబు రాకుండా ఆయన బంట్రోత్ను పంపారు అంటూ చెవిరెడ్డి చేసిన కామెంట్స్ అసెంబ్లీలో రచ్చకు దారితీశాయి. దీనిపై గొడవ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను బంట్రోత్ అనడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అన్ని పార్టీల చెందినటువంటి నాయకులు తీసుకురావడం ఆనవాయితీ వస్తుంది అధ్యక్ష. కానీ ఇక్కడ అధ్యక్ష చంద్రబాబు నాయుడు సభలోనే ఉన్నారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు సభలోనే ఉండి కళ్ళప్పకిచ్చి చూస్తూనే ఉన్నారు. అధ్యక్ష తన బంట్రోతులు పంపాడు. అధ్యక్ష బొమ్మని చెప్పి నీ దగ్గరికి మీరు తన బంట్రోతులు పంపాడు. అధ్యక్ష బాధాకరం బాధాకరం. అధ్యక్ష తనకి గౌరవం లేదు. అధ్యక్ష సభాస్థానం మీద గౌరవం లేదు. అధ్యక్ష సభాపతి మీద గౌరవం లేదు. అధ్యక్ష నేను గౌరవంగా వచ్చాను చేశాను. అధ్యక్ష వినాలి. అధ్యక్ష వినాలి. నేను తప్పేం మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంట్రోతిని పంపించాడనే మాట మీకు తీర్పుగా ఉంటే మీ విజ్ఞతకు వదిలిపెట్టాను. బంట్రోతు ఎవరాది అధ్యక్ష అంటే ఏంటి అధ్యక్ష? అధ్యక్ష నాయుడు గారు మీరు అడిగిన దాని మీద మీరు రూలింగ్ అడిగారు. నేను రూలింగ్ తెలియటాన్ని రూలింగ్ కాదు అధ్యక్ష. మీరేం అడిగారు? మమ్మల్ని మేము ఎమ్మెల్యే అలమా మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులమా మీరే తేల్చాలి. మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులు మీరే తేల్చాలి. ఓకే చంద్రబాబు నాయుడు గారు బొంట్రోతులు నేనైతే మీ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారు బొంట్రోతులు ఒప్పుకోండి. ఒప్పుకోండి. శాసనసభ్యులు కాదని ఒప్పుకోండి. దండం పెడతాం.